చేస్తాను మావయ్య గారు. అబ్బాయి దగ్గరికి నాకు రావాలనే ఉందమ్మా, కానీ నాకు ఆ ధైర్యం లేదు. నువ్వు వెళ్ళరా అమ్మా. రాదమ్మా, రామ్మా, బండెక్కు. గోపి. ఊరు? మొగల్తూరు. వృత్తి? సంగీత విద్వాంసుని చెప్పు తిరుగుతుంటాడు. చేసిన నేరం? హత్యా నేరం. ఎరా, పులిరాజు అనే వ్యక్తిని ఊరవతల పాండవుల మెట్ట దగ్గర నీ తాత కచ్చలతో పగతో అతని మెడ మీద కాలిసి తొక్కి చంపేసి అందుకు ఊరు ఊరంతా సాక్ష్యం ఉంది. చేసిన నేరం ఒప్పుకుంటే సరే సరే, లేదా మా పద్ధతుల ప్రకారం నిన్ను ఒప్పించి బోన్లో నిలబెట్టి శిక్ష వేయించడం మా వృత్తి ధర్మం. మర్యాదగా చేసిన నేరం ఒప్పుకుంటావా లేదా? నీ చేత ఎలా ఒప్పించాలో మాకు బాగా తెలుసు. రా, మాట్లాడవేరా. వండర్ఫుల్ గా ఉందయ్యా జైల్ రా. బెట్లు బీకేసిన ఆర్మని పెట్టిలాగా ముచ్చటగా ఉందిరా నీ ముఖం. పోలీసు వాళ్ళు తలుచుకుంటే సొన్నంలోకి ఎముక్ కూడా లేకుండా చేసేయగలరని ఎప్పటికీ నమ్మకం వచ్చిందయ్యా జైల్ రా. అదేంట్రా ఆర్మని పెట్టి అట్ట మెడ ఉంచుకుని నిలబడిపోయావు? మెడ నిలబట్టలేదా? ముఖం చల్లట్లేదా? మాట్లాడ వేడరా. మీరు ఆగండి సార్, మీరే శ్రమ పడతారు, మేముండగా ఒళ్ళు పొగరెక్కిందా? పెద్ద ఆయమే నువ్వు చేసుకుంటావా? రాసా, మాట్లాడవేరా. నేనిప్పుడు మగ మహారాజులాగా బయటికి వెళ్ళిపోగలను, కానీ అలా చేయటం లేదు. ఎందుకో తెలుసా? నేనే నేరం చేయలేదు గనుక నా నిజాయితీ నాకు రక్షణ కల్పిస్తుందని నమ్ముతున్నాను గనుక. నేను తలుచుకుంటే నిన్ను ఇక్కడికిక్కడే ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెట్టగలను, కానీ నేను తాళి కట్టిన పిల్లకు నువ్వు తండ్రి అయిపోయావు గనక బతికిపోయావు. భర్తను చూసి భార్య గర్వపడే సందర్భం అందరికీ దొరకదండి. మీ అదృష్టవంతురాలి. మీ ఆత్మవిశ్వాసం చూసి ధైర్యం వస్తుంది తప్ప ఈ హత్య కేసు నుంచి ఎలా బయటపడ్డాం? ఏ లాయర్ని కలిసినా ప్రయోజనం లేదంటున్నారు. రాధా, ఏ లాయర్ వాదన నన్ను రక్షించలేదు. నేను చాలు నన్ను నేను కాపాడుకోవటానికి. అది ఎలా సాధ్యం అండి? నువ్వు నవ్వితే చాలు. భర్తని పరిస్థితిలో చూసి ఏ భార్య అంటే నవ్వగలదు? నువ్వు అందరి భార్య లాంటి దానివి కాకూడదు రాధా. అప్పట్లో నేను నీలో దర్జా దర్పం గుండె నిబ్బరం చూశాను,
అవి ఇప్పుడు కావాలి. నీకు చాలా అవసరం కూడా నా. అందుకే నవ్వమంటున్నాను. నా కోసం అప్పట్లో నేను నీలో దర్జ దర్పం గుండెని పరం చూశాను. అవి ఇప్పుడు కావాలి. అందుకే నవ్వమంటున్నాను. Thank you.
బాగున్నారా సార్? నాకేం బాబు, బాగున్నాను. కానీ నీలాంటి వాణ్ణి ఇలా చూడడానికి నాకెంతో బాధగా ఉంది. మా అబ్బాయి పెళ్లి, నీకు శుభలేఖిద్దామని వచ్చాను. చాలా సంతోషం. మీలాంటి వారికి నా మీద ఇంకా సదభిప్రాయం మిగిలి ఉండటం నిజంగా నా అదృష్టం. అలా అనుకు బాబు. బంగారాన్ని మెరుగు పెట్టడానికి దానికి లేని మురికి నంటిస్తా. ఆ మురికి కడగ్గాని బంగారం ఎలా మెరుస్తుందో నీకు తెలియంది కాదు. నువ్వు అలాంటి బంగారాన్ని వేనయ్యా. వస్తాను. మంచిది. నీ వల్ల డ్రిల్ గుల్లైపోతా ఉంది. మార్కెట్ కిందప్పుడల్లా బాగా తింటావాళ్ళు చేపలు. నీ మీద రిపోర్ట్ ఉంది, టేక్ కేర్. ఇతన్ని చూసి నేర్చుకోండి అయ్యా. కొత్తగా డ్యూటీలో జాయిన్ అయ్యాడు. ఎంత వండర్ఫుల్ గా చేస్తున్నాడు మార్చి. మన గోపిని చూస్తుంటే ఎట్టా ఉందిరా కచేరీలో మన బా ఆర్మణి వాయించట్లేదా? ఎందుకుండదురా, ఆడికి ట్రైనింగ్ అంతా ఇచ్చి తోలేసింది నేనే కదా. ఆయన ట్రైనింగ్ ఇచ్చి తోలేయడానికి ఆయన ఏమైనా జట్కా పెట్టి గుర్రం అనుకుంటారా? గడ్డి పోపు వేద. అందుకే రండి అందరూ, తప్పుడు కదా అప్పలరాజు అంటారు. ఆడ కానిస్టేబుల్ గారా, నమస్కారం. నేను ఆడ కానిస్టేబుల్ కాదండి, ఆ హెడ్ కానిస్టేబుల్ గారు నారే వారి అమ్మాయిని. ఓహో, టైగర్ రాముడు గారు అమ్మాయి అత్తమారు. అవునండి. మరేంటి ఈ బట్టలు వేసుకొచ్చారేంటి? అదే, మా నాన్న పాత డ్రెస్ ఉంటే నేను వేసుకొచ్చాను అంతే. మిస్టర్ గోపి, ఐఎమ్ కంగ్రాచులేటింగ్ యూ. వెరీ గుడ్, టేక్ యువర్ పొజిషన్స్. ఇప్పుడు వెరీ గుడ్, వెల్ డన్ వెల్ డన్. హెడ్ కానిస్టేబుల్ టైగర్ రాముడిని టచ్ చేస్తావా? హూ ఆర్ యూ? నేను ఫాదర్ గోపి. ఐ అప్పలరాజు, గోపి మామ. హార్స్ రైడింగ్. సో వాట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ గో అవే ఫ్రమ్ హియర్. గెట్ అవుట్. రామ అంటే బూత్ మాటలు పడుతున్నాయండి మీ పోలీసులకి. మన అబ్బాయి కూడా పోలీసే కదా. సారీ సారీ సారీ. ఆల్ రైట్, గెట్ అవుట్. నమస్కారం మాస్టర్. అన్నవండి. నమస్కారం, రండి. ఒక మంచి సుఫార్త చెబుదాను వచ్చాను. ఏమిటది? మీరు అక్షరాలు నేర్పిన మా గోపిగాడు ఇప్పుడు దేశాది కాపాడే కానిస్టేబుల్ అయ్యాడు. ఇదంతా తమ చేతి. ఇప్పుడు మీరు మా వాడిని చూస్తే ఎంత ఆనందపడతారో. విన్నా సంతోషంగానే ఉంది పాపారెడ్డి గారు. నా ఈ బ్రతుకు గొడవ ఏదో తేలిపోతే నేనే స్వయంగా వచ్చి చూస్తాను. రండి బెదర్సు. మా గోపి అబ్బాయి కూడా మీ పోలీసు ఉద్యోగం వచ్చేసిందిగా. ఇక నుంచి మనం బంధువులం, స్నేహితులం. ఏంటి కాఫీ తాగుతారా? మాస్టరు, మీకు మర్యాదగా చెప్తున్నాం, నిరాహార దీక్ష విరమించుకోండి. కలెక్టర్ గారు వచ్చే టైం అయింది. ఆయన దృష్టిలో ఇది పడితే మంచిది కాదు. లేవండి. నాకు రావాల్సిన పెన్షన్ ఇవ్వకుండా తిప్పుతున్నారు. ఈ విషయం కలెక్టర్ గారి దృష్టిలో పడాలని ఈ నిరాహార దీక్ష. చాలా పెద్ద కబుర్లు చెప్పచ్చు. పడకండి అయ్యా, మాస్టర్ చాలా మంచి ఆయన. ఇప్పుడు మా అబ్బాయి కూడా మీ డిపార్ట్మెంట్. మా వార్నింగ్ ను కూడా లెక్క చేయకుండా నిరాహార దీక్ష చేస్తున్న మాస్టర్ వీడేగా? అవును సార్, వీడే. సరే, మీరు వెళ్ళొచ్చు. మా పోలీసులంటే అంత నిర్లక్ష్యంగా ఉందా? చేయకూడదు తప్పు, నేనేం చేయలేదు బాబు. మీ వాళ్ళే అన్యాయంగా. మాస్టారు, క్షమించండి సార్. ఈ మాస్టర్ గారు ఏం అన్యాయం చేశారని సార్ ఆయన కొట్టారు? తనకు రావాల్సిన పెన్షన్ డబ్బుల కోసం 2 సంవత్సరాల పాటు తిరిగి తిరిగి వేరే గత్యంతరం లేని పరిస్థితిలో ఆయన నిరాహార దీక్ష చేస్తుంటే అది మీ దృష్టిలో క్రమశిక్షణ పాటించకపోవటమా, లేక లా అండ్ ఆర్డర్ వ్యతిరేకించడమా? క్రమశిక్షణ తప్పిన వాళ్ళని, అన్యాయం చేసిన వాళ్ళని దండించడానికి మీరు ఉద్యోగంలో జాయిన్ అయితే సార్, మాస్టర్ గారికి పెన్షన్ డబ్బులు ఇవ్వాల్సిన ఆఫీసర్ని చావచ్చత కొట్టి తీసుకొచ్చి ఆయనకి పెన్షన్ డబ్బులు ఇప్పించండి. అది మీకు చేత కాదు, ఎందుకంటే వాళ్ళు మీకంటే పెద్ద ఆఫీసర్లు కాబట్టి. అలాంటి వాళ్ళకైతే మీరు సెల్యూట్లు కొడతారు, ఇలాంటి వాళ్ళని చావచ్చత కొడతారు. ఏ సార్, నేనేమైనా తప్పు మాట్లాడానని అలా గద్దిస్తున్నారు? క్రమశిక్షణ అతిక్రమించారని మీరు మాస్టర్ గారిని కొట్టారే, అసలు
క్రమశిక్షణ పదానికి మీనింగ్ స్పెల్లింగ్ నేర్పింది ఇలాంటి మాస్టర్లే సార్ మనకి. హక్కుల కోసం నిరాహార దీక్ష చేయటమే మీ దృష్టిలో అన్యాయం అయితే, మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన గాంధీ గారు కూడా ఇలాంటి నిరాహార దీక్ష చేశారు. అలా చేసినందుకు బ్రిటిష్ వాళ్ళు ఆయన జైల్లో పెట్టారు. అప్పుడు మనంతా అది అన్యాయం అక్రమం అరిచాం. చివరికి ఆ బ్రిటిష్ దొరల్ని తరిమి తరిమి కొట్టాం. కానీ మనకు స్వతంత్రం వచ్చిన 40 ఏళ్ల తర్వాత అదే అన్యాయాన్ని మీలాంటి వాళ్ళు చేస్తుంటే మాలాంటి వాళ్ళు మిమ్మల్ని ఏం చెయ్యాలి? మీకు సెల్యూట్లు కొట్టి మీరు చేసే అన్యాయంలో మేము పాలు పంచుకోవాలా? అది నాకు చేత కాదు సార్. అలా చేయటమే నా డ్యూటీ అయితే ఈ క్షణం నుంచి ఈ ఉద్యోగాలు వదిలేస్తున్నాను. క్షమించను మాస్టర్. గవర్నమెంట్ దగ్గర జీతం పుచ్చుకుంటూ న్యాయాన్ని కొట్టడానికే ఈ కాకి బట్ట అధికారాన్ని ఉపయోగిస్తే మాకు కిరాయి గుండాలకి తేడా ఏముంటుంది? అందుకే ఈ ఉద్యోగాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. వస్తాను మాస్టర్. ఉంటానండి. చాలా మంచి పని చేశావురా బాబు. ఉద్యోగం పోయి తిండికి లేకపోయినా సరే అవినీతికి తలపడనని నిరూపించినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇన్నాళ్ళు గోపిగాడు నా బిడ్డ అని సంతోషించాను, కానీ ఈ రోజు నుంచి గోపిగాడికి నేను తండ్రినని గర్వపడతానురా. నీలాంటి నిజాయితీ పరుడు పోలీసు ఉద్యోగంలో చేరితే పెదలకి మేలు జరుగుద్దని ఆశపడ్డాం. అదంతా పెమ్మని తేలిపోయింది. వాళ్ళు నిన్ను మార్చక ముందే నువ్వే వాళ్ళని ఇత్తడి ఇత్తడి చేసేశావు. అబ్బాయి గోపి జిందాబాద్. అబ్బాయి గోపి జిందాబాద్.